హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ టిఫిన్స్కి వేసుకునే మనం రెండు రకాల టేస్టీ చట్నీలని ఈరోజు మనం నేర్చుకోబోతున్నామండి. ఒకటి అల్లం చట్నీ, ఒకటి టమాటో చట్నీ అండి. దీనికోసం ముందుగా మనం అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఒక చిన్న సైజు అల్లం ముక్కని చిల్లగా కట్ చేసి వేసుకోవాలి. దాని తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు మనం ఎండుమిర్చి ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని ఈ అల్లం ముక్కలు అనేవి ఆయిల్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లు ఉంటాయి కదండి, అక్కడ తీసే టిఫిన్ సెంటర్లో చట్నీలు అండి ఇవి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు రుచి చూసే ఉంటారు, అంత టేస్టీగా ఉంటాయండి. మనం ఇంట్లోనే అంత ఏమీ ఎలా తయారు చేసుకో మనం ఇప్పుడు నేర్చుకుందాము. చూడండి, అవి వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. ఇట్లాగా అల్లం చట్నీ ఒకసారి చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. అస్సలు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఏ టిఫిన్లోకైనా సరే, ఏ టిఫిన్ మనం బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది. చూడండి, అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండు కూడా వేసుకొని అది కూడా ఆయిల్లోనే ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అది ఆ టమాటా అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అందుకని ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మూత చూస్తున్నాము, టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మనం ఆయిల్లోనే ఇలాగా బెల్లం కరిగేంత వరకు ఉంచాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తడి పేస్ట్లో మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం వెల్లుల్లిపాయలు కూడా 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తడి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మళ్ళీ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసుకోవాలి. 1-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. వలిచిన వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు వలిచిన వెల్లుల్లి వేసుకోవాలి. అవి ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేను 1-8 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి మినపప్పు అంతా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పెద్ద సైజు టమాటాలు 3 టమాటాలను కట్ చేసి వేసుకుంటున్నాము.
వేసుకొని ఇందులో ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఈ టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అంతేగాని ఎక్కువ సాఫ్ట్ అవ్వకూడదు, వాటర్ అనేది ఉండాలి, డ్రై అవ్వకూడదు. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇంకా వాటర్ అనేది మనం యాడ్ చేయమన్నమాట ఈ చట్నీలో. డైరెక్ట్ ఇంకా మిక్సీ పట్టేయటమే. ఇప్పుడు ఇది చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే, మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన 2 రకాల చట్నీలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.